ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం కలిగించినటువంటి దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ ఈరోజు ముఖ్య ప్రసంగికులకు వచ్చినటువంటి మన హంబ్లినానికి, సిఆర్ గారికి, మొత్తం పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు. నాకు సాక్ష్యం ఏంటంటే, సాక్ష్యం అని కాకుండా అదొక వాక్యం రూపంలో నేను చాలా క్లుప్తంగా 5 మినిట్స్లో అది వివరించి ముగిస్తాను. వెనకాల దైవజనులు వర్తమానం చెప్పాలి కదా. అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను, ఆ కథలోనే నా సాక్ష్యం ఉంటుంది. కథ ఏంటంటే, ఒక ఆయనకి ఒక సింహపు పిల్ల దొరికింది. ఏం దొరికింది? సింహపు పిల్ల. ఆ సింహపు పిల్లనే ఆయన ఇంటికి తీసుకెళ్ళి దానికి టైం టు టైం ఫుడ్ పెట్టడం, టైం టు టైం ఫీడింగ్ ఇవ్వడం, టైం టు టైం మిల్క్ పెట్టడం చేసి దానికి వేటాడే స్వభావం తెలియకుండా దాన్ని నేచురల్గా పెంచేశాడు. సింహం క్యాజువల్గా అయితే వేటాడి దాని ఆహారం అది సమకూర్చుకుంటుంది. కానీ ఇతను చేసిన పని వల్ల అది వేటాడడం మానేసింది. వేటాడడం మానేసి అది కాదు, ఎలాగో వాండర్ పెడుతున్నాడు కదా అని చెప్పి తినడం అలవాటు చేసుకుంది. అయితే ఒకనొక రోజుని కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ఆయనకి కొంచెం ప్రాబ్లం వల్ల ఆ సింహాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు. అడవిలో వదిలేసినప్పుడు ఆ యొక్క సింహం వేటాడే స్వభావం లేదు కాబట్టి, తెలియదు కాబట్టి అదేమైందంటే వేటాడలేక నక్కలకి తోడేళ్ళకి మధ్య అది నలిగిపోయింది. వాటితో దెబ్బలు తిన్నది. యాక్చువల్గా సింహం వచ్చిన వెంటనే అయ్యి బాబో ఈ సింహం మనల్ని తినేద్దేమని చెప్పి జంతువులన్నీ భయపడతాయి. కానీ ఆ సింహానికి వేటాడడం తెలియదని మిగతా జంతువులకు తెలియదు. అయితే ఈ తోడేళ్ళు ఏమనుకున్నాయంటే సింహం మనల్ని చంపేద్దే, దాన్నే మనల్ని చంపేద్దామని చెప్పి సింహం మీద వేటాడేసింది. సింహం చాలా గాయపడింది, అది ఓడిపోయింది ఆ యొక్క యుద్ధంలో. అయితే దీనికి నా సాక్ష్యానికి లింక్ ఏంటంటే, మొన్న శుక్రవారం నేను ఒడ్డుగుడి ప్రార్థనకి వెళ్ళి వచ్చి రిలయన్స్లోను సరే బ్లేజర్లు అవి కొనుక్కున్నాం, ప్యాంట్ కూడా కొనుక్కోవాలని చెప్పి ప్యాంట్ చూద్దామని రిలయన్స్కి వెళ్ళా. 2 స్కూటీలు పార్క్ చేసి ఉన్నాయి, దాని పక్కన నా బైక్ పెట్టి హ్యాండ్ లాక్ చేసి నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి బ్లేజరు అవి చూసేసరికి లోపు దుర్గక్కలు కనిపించారు. వాళ్ళతో మాట్లాడి నేను ఆ షాపింగ్ కోసం కొనసాగాను. తీరా బయటకు వచ్చి చూసేసరికి నా బండి లేదు. అక్కడ నా బండి కవర్లో బైబిలు, బైబిల్ మీద నేను ఏం చేశానంటే కచ్చిప్ కప్పా నీట్గా, ఆ బైబిల్ మీద ఏం డస్ట్ పడుతుందేమని. ఆ బైబిల్ పెట్టేసి బండిలో వదిలేసి నేను లోపలికి వెళ్ళాను. వచ్చేసరికి బండి లేదు. మినిమం 1.5 అవర్ నా బండికి కనపడలా. నేను హ్యాండ్ లాక్ కూడా చేశా, గబగబా అక్కడ ఉన్న మొత్తం ఆ సరౌండింగ్స్ మొత్తం వెతికాను, అయినా సరే దొరకలా. సెక్యూరిటీకి చెప్పాను, అక్కడ ఉన్న మేనేజర్కి ఎస్పీలకి వాళ్ళకి చెప్తే వాళ్ళేమో చూద్దాం రండి అని వాళ్ళు చూశారు, దొరకలేదు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ తీయండి అన్న అని చెప్పి వెళ్ళాను. అప్పటికే నాకు లోపల టెన్షన్, ఒక భయం, ఒక బాధ. బండి పోయినందుకు కదా, అది దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉంది. నేను ఎలాంటి ప్లేస్కి వెళ్ళినా, ప్రార్థనకి వెళ్ళినా నైట్ టైమే కానీ ఎప్పుడు ఇబ్బంది పడలేదు. దాని మీద కొంచెం బాధ అనిపించి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఏంటి ఇలా జరిగింది, ప్రార్థనకి వెళ్ళి వచ్చాను. నేను ఎన్నో రిఫరెన్స్లు రాసుకున్న బైబిల్ కూడా దాంట్లోనే ఉండిపోయింది ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ కార్డ్ కూర్చుని చెక్ చేస్తుంటే అప్రాక్స్ 30 మినిట్స్ వరకు వెతికినా కానీ సీసీటీవీలో కూడా రికార్డ్ అవ్వాల, నా బండి పోయింది ఎక్కడ, ఎవరు పట్టుకెళ్ళారో కూడా తెలియాల. ఎగ్జాక్ట్గా 32 మినిట్స్కి బయట నుంచి ఆ సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ చేసి, సార్ ఒకసారి లోపల బండి పోయింది అన్నారు కదా ప్యాసింజరు, ఇక్కడ బండి ఉంది సార్ ఒకసారి ఆ నెంబర్ చెప్పమనంటే, నేను 1141 అనే నెంబర్ చెప్తే, సార్ ఆ నెంబర్ గల బండి బయట ఉంది ఒకసారి రమ్మనండి అంటే నేను వెళ్ళా. వెళ్ళేసరికి బండి ఉంది అక్కడ, నేను పెట్టిన ప్లేస్ ఒకటి, బండి ఏమో వచ్చి నేను చెక్ చేశాను. పోనీ వేరే వాళ్ళ బండి అనికి నేను ఆ బండి వేసుకెళ్ళిపోవడానికి అక్కడ ఆస్కారం లేదు, ఎందుకంటే నేను పెట్టడమే స్కూటీల దగ్గర పెట్టా. నేను పెట్టినప్పుడు స్కూటీలు అలాగే ఉన్నాయి, నేను వెళ్ళి బండి పోయాక చూసుకున్నప్పుడు కూడా ఆ స్కూటీలు అక్కడే ఉన్నాయి. సో బండి మారిపోయి వేసుకెళ్ళిపోయిందంట కూడా లేదు. నేను వెళ్ళి ఇంజిన్ మీద చేపెట్టి చూస్తే వేడిగా ఉంది. అన్నతో చెప్పాను, అన్న బండి ఎవరో వేసుకెళ్ళిపోయి ఇప్పుడే తీసుకొచ్చి పెట్టారంటే వాళ్ళు అవుట అన్నారు. తమ్ముడు ఇప్పుడు దాకా ఇక్కడ పోయిన బండ్లు ఏ బండి దొరకలేదు, ఫస్ట్ టైం నీ బండే దొరికింది అని అనగానే నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నాకు అప్పుడు అనిపించింది, ప్రభువా ఇది ఎలా జరిగిందని చెప్పి నేను గబగబా బండి దొరికిందని బైబిల్ తీసి చూసా. కచ్చిపేమో లోపలికి నొక్కేసి ఉంది, బైబిల్ నేను పెట్టిన డైరెక్షన్ వేరే ప్లేస్లో ఉంది. అంటే నేను అనుకున్నాను, ఇప్పుడు ఈ బైబిల్ నా బండిలో ఉండడం బట్టే కదా నా బండి నాకు దొరికింది. పట్టుకెళ్ళిపోయిన దొంగ ఈ బైబిల్ చూసి తిరిగి పట్టుకొచ్చి మరలా ప్లేస్లో పెట్టాడు అని నేను చాలా దేవుని స్తుతించాను. అయితే దీనికి నేను చెప్పిన కథకే లింక్ ఏంటంటే, వేటాడడం అంటే ఏంటంటే, నాకు నా తల్లిదండ్రులు నేర్పించింది ఏంటంటే ప్రార్థన అనే వేట నేర్పించారు. ఆ సింహానికి అతను వేట నేర్పించలేదు కాబట్టి అది ఫెయిల్యూర్ అయింది. కానీ నా తల్లిదండ్రులు
ఉన్న సిఆర్ గారు, పాస్టర్లు అందరూ నాకు ప్రార్థన అనే వేట నేర్పించారు. ఆ వేట వల్లే, అంటే ప్రార్థన అనే వేట, నేను దేవునికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు ఆ వేటలో నేను విజయాన్ని పొందాను. అంటే తోడేళ్లు పాలైపోయిన నా బండి, దొంగలు పాలైపోయిన నా బండి దేవుడు మరలా తిరిగి నాకు ఎంచాడు. అర్థమైందా? సో మన జీవితంలో కూడా మనం ఎటువంటి ఫెయిల్యూర్స్ వచ్చినా మీ పిల్లలకైనా కానీ మీరు కష్టపడే స్వభావాన్ని, అంటే వేటాడే స్వభావాన్ని నేర్పించండి. శారీరకంగా అయినా కానీ, ఆత్మీయంగా ప్రార్థన చేసి గెలుచుకునే వేట అయినా కానీ మీరు నేర్పిస్తే వాళ్ళు నాకులాగా ఏ విషయంలోనూ ఫెయిల్యూర్ అవరు. అలా దేవుడు అనేక విషయాల్లో నా పట్ల అద్భుతమైన కార్యాలు చేశారు. నిజంగా శుక్రవారం బండి లేకపోతే ఈ రెండు రోజులు నాకు తిరగడానికి లేదు. తర్వాత నా వర్క్ మెయిన్ డిపెండ్ అయ్యేది నా బండి మీద. ప్రతి విషయంలో నేను దాని మీద తిరగాలి. దేవుడు నా పట్ల అద్భుతమైన కార్యం జరిగించాడు. పోయిన బండి దొరకడం అంటే నిజంగా చాలా మిరాకిల్. అంత గొప్ప కార్యం చేసిన దేవాతి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చిన్న అవకాశం నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్.